స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీసీ సబ్సిడీ రుణాలను పంపిణీ చేపట్టింది. రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల ఆర్థిక ప్రగతికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. బీసీ నిరుద్యోగ యువకులకు ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధి పొందడానికి అవకాశం కల్పించే లక్ష్యంతో ప్రకటించిన 100% సబ్సిడీ రుణాల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం స్వతంత్ర దినోత్సవ సందర్భంగా గోల్కొండ కోటలో లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ జిల్లాలో ఎంపిక చేసిన 5 లబ్ధిదారులకు 50,000 చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి నుంచి 50,000 ఆర్థిక సాయం అందుకున్న వారిలో తిరుమలగిరికి చెందిన ఎస్ రాజేశ్వరి, ఆసిఫ్ నగర్ చెందిన చిప్పోళ్ల నరసింహ, ముషీరాబాద్కు చెందిన పోలంపల్లి స్వప్న, ముషీరాబాద్కు చెందిన బారోతు లక్ష్మణరావు, షేక్పేటకు చెందిన మోదుగుల శ్రీనివాస్ ఉన్నారు. అన్ని జిల్లాల పరిధిలో మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా 3,000 మందికి 100% సబ్సిడీతో 50,000 రుణాలను పంపిణీ చేశారు. మొత్తం 31 జిల్లాలో 15 కోట్లను రుణాలుగా ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. బీసీ కులాల వారు ఆర్థిక ప్రగతి సాధించేందుకు నిరంతర ప్రక్రియగా సబ్సిడీ రుణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తొలి విడత 100% సబ్సిడీ రుణాలు అందజేత పూర్తయ్యాక రెండో విడతలో 80% సబ్సిడీతో 80,000 ప్రభుత్వ సాయం, 20,000 లబ్ధిదారుని వాటాతో రుణాలను అందించనున్నారు. 1,00,000 పైగా రుణాలను 3 దశలో అందించేందుకు బీసీ కార్పొరేషన్ ప్రణాళికలను రూపొందించింది. ఎన్నడూ లేనంతగా బీసీల కోసం 2018-19 వార్షిక బడ్జెట్లో 5,999 కోట్లు కేటాయించగా ఎంబీసీ అభివృద్ధి కార్పొరేషన్కు 1,000 కోట్లు మంజూరు చేశారు. బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలను అందజేసేందుకు బీసీ సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో బీసీ, ఎంబీసీ, డిఎన్టీ కులాలను గతంలో ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా 100% సబ్సిడీతో రుణాలను అందజేస్తున్న సీఎం కె చంద్రశేఖరరావు గారు అభినందనీయులు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుల వృత్తుల పూర్వవైభవానికి తోడ్పాటును అందిస్తున్నారని, ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని ఎంబీసీ, బీసీలకు 100% సబ్సిడీతో రుణాలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మన రజక సంఘం తెలంగాణ అధ్యక్షుడు మాచర్ల ఉప్పలయ్య కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ పాలనలో బీసీలకు, ఎంబీసీలకు, సంచార జాతులకు న్యాయం జరుగుతున్నదని, 100% సబ్సిడీతో రుణాలు ఇవ్వడంతో సీఎం కేసీఆర్ ఎంబీసీలకు, బీసీలకు, సంచార జాతులకు ఆరాధ్యుడయ్యారని తెలంగాణ రాష్ట్ర ఉప్పర సగర సంఘం అధ్యక్షుడు, జాతీయ ఎంబీసీ డిఎన్ సంక్షేమ సంఘం తెలంగాణ ఇన్ఛార్జి బంగారు నరసింహ అన్నారు. నాయి బ్రాహ్మణులకు అధునాతన సెల్లుల ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించడం పట్ల తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు రసమల్ల బాలకిషన్ హర్షం వ్యక్తం చేశారు.